లైట్లు మెల్ల 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 నలుగురు లేదండి బా టైట్ పోకుండా మెల్ల మెల్ల వాళ్ళు ఏం కాదు మీరు బోనాలు మోస్తే వర్షం వచ్చింది ఇలా అనుకుంటావా వర్షాల కోసమేనా బోనాలు మోసేది Thank you.
ఏటేటా మేము గంగపుత్రమైన మేము మా చెరువులు మరియు రైతుల పొలాలు కూడా వాళ్ళకి ఏటా వర్షాలు సముద్రంలో కురిసి చెరువులు కుంటలన్నీ నిండుగా ఉండి రైతులకు ఇటు మాకు చేపలు పెంచుకోవడానికి అనువుగా ఉండడానికి మా కులదేవమైన గంగమ్మ తల్లికి ప్రతి ఏటా ఈ బోనాలు నిర్వహిస్తాం. ఈ ఇవాళ మాకు చాలా సంతోషం ఉంది, చాలామంది బోనాలు తీసుకున్నారు. వారితో పాటు మేము కూడా గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా ఇవాళ బోనాలు తీయడంతో పొద్దునుండి ఏకదాటిగా ఇక్కడ వర్షం కురుస్తున్నది. ఆ గంగమ్మ తల్లికి మేము ఇంకా ముందు ముందు మంచి మేము భక్తితో ఇంకా అమ్మవారిని పూజిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. బోనాలు తీసుకురావడం జరిగింది అమ్మవారికి. అమ్మవారు చల్లగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా పడాలని ఈ అమ్మవారికి బోనాలు సమర్పించడం అనేది మన తెలంగాణ సాంప్రదాయం. అలాగే ఈరోజు గంగపుత్రులు వారి అమ్మవారు అయితే గంగమ్మ తల్లి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది. అమ్మవారిని వారందరినీ కూడా చల్లగా చూడాలని, అలాగే వర్షాలు సమృద్ధిగా పడినట్టయితే చెరువులు కూడా నిండడం జరుగుతుంది. దాని ద్వారా మీ గంగపుత్రులకు జీవనాధారమైన చేపల పెంపకం కూడా జరుగుతుంది. కాబట్టి గంగమ్మ తల్లికి ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దిగులు కూర్చుకుంటున్నారు. ప్రతి అలాగే ప్రతి ఒక్కరిని అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు. గంగమ్మ బోనాలు చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరము ఇదే మాదిరిగా మంచిగా జరగాలి. అమ్మవారు మమ్మల్ని కరుణించి వర్షాలు ఇట్లా సమృద్ధిగా పడి పిల్ల పాపలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఈటేల పట్టణంలో గంగపుత్ర సంఘం నుంచి బోనాలు వేయడం జరిగింది. మరి ఇంత మంచి ప్రోగ్రాం చేయడానికి చాలా చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి, పిల్లలకి, పెద్దలకి, మళ్ళీ గుడి టెంపుల్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇంత కృషి చేసి దీన్ని పెద్ద ఎత్తున భారీ చేయడం చాలా మంచి ప్రోగ్రామ్ అయింది. అలాగే గంగపతి ప్రతి ఒక్కరికి మంచి చూడాలని కోరుకుంటున్నారు.